హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. ప్రస్తుతం మనకి బస్సెస్ ఫ్రీగా రన్ అవుతున్నాయి, దాని గురించి మీరు ఏమంటారు? యా, 10 రోజులు అయింది. యాక్చువల్గా 10 డేస్ అయిపోయింది. ఈ 10 డేస్లో మనం కానీ సమీక్షించుకుంటే, అంటే బస్సు ఫ్రీ బస్సు దీని మీద మామూలుగా మనం చాలా సార్లు మన ఛానల్లో చెప్పుకున్నాం ఫ్రీ బస్సు గురించి. దీంట్లో ఖచ్చితంగా ఇది మంచి పథకం, ఎందుకంటే ప్రపంచంలో ఇది ఫస్ట్ టైం కాదు, ప్రపంచంలో ఫస్ట్ టైం లగ్జంబర్గ్ అనే ఒక సిటీలో కంట్రీలో పెట్టారు ఇది. దాని తర్వాత యూరోప్లో అనేక దేశాల్లో కూడా ఫ్రీ బస్సు పెట్టారు. అయితే అక్కడ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, అక్కడ పబ్లిక్ ట్రాన్స్ఫర్ని అలవాటు చేద్దాం అనేది ప్రధాన ఉద్దేశం. రెండవది, విమెన్కి మొబిలిటీ పెంచాలి, పబ్లిక్ ప్లేసెస్లో మొబిలిటీ, అంటే హౌస్లోనే ఉంచి బయటికి తీసుకురావాలి ఉమెన్ని. ఒక రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి అది దోహదం చేస్తుంది అని ఈ రెండు పర్పస్ల కోసం అక్కడ పెట్టారు ప్రధానంగా యూరోప్లో. అయితే అక్కడ కూడా కొన్ని వాళ్ళ ఉద్దేశాలు కొన్నిట్లో ఫెయిల్ అయినాయి. ప్రధానంగా ఏంటంటే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేద్దాము, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని డిస్కరేజ్ చేద్దాము, అంటే కార్లు వీటి వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, అదే అందరూ కలిసి బస్సులో వస్తే పొల్యూషన్ తగ్గుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అక్కడ ఏం జరిగిందంటే, నడుచుకొని అప్పటి వరకు నడుచుకొని వెళ్ళేవాళ్ళు, సైకిల్లో వెళ్ళే వాళ్ళంతా కూడా బస్సులో రావడం మొదలుపెట్టారు. దానివల్ల కార్లలో ఉండేవాళ్ళు ఎవరు రాలేదు. సో అలాగా ఆ పర్పస్ అయితే అక్కడ సాల్వ్ కాలేదు. ఇండియాలో అయితే మనకి పంజాబ్ ఉంది, ఢిల్లీ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, ఇప్పుడు తెలంగాణలో పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ అనుకోండి, అక్కడ ప్రైవేట్ బస్సుల్లో కూడా అలో చేస్తారు. అక్కడ ఎవరికి ఏ రకమైన ఐడి కార్డులు అవసరం లేదు, స్థానికులు మాత్రమే ప్రయాణించాలనే రూల్ కూడా అక్కడ లేదు. ఉమెన్, ఎనీ ఉమెన్ కెన్ ట్రావెల్ ఇన్ ఎనీ బస్ అనమాట. అయితే వాళ్ళకి 0 టికెట్ అయితే ఇస్తారు, ఆ టికెట్ అయితే కంపల్సరీ. అట్లా ఢిల్లీలో ఉంది. అక్కడ కూడా ఏం జరుగుతుందంటే, కొంతమంది మహిళలు టికెట్స్ని ప్రైవేటు ఆపరేటర్లకు అమ్ముకుంటూ ఉన్నారు. సో దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనా, ఏ పథకం ప్రవేశపెట్టినా ఖచ్చితంగా అందులో కొన్ని మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. ఏది ఎక్కువ ఉంది, ఏది ఇంపార్టెంట్, మైనస్లు ఎలా తగ్గించుకోవాలి, ప్లస్లను ఎలా పెంచుకోవాలి అనేది రివ్యూస్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ ప్రైవేట్ బస్సులు లేవు కాబట్టి, ఓన్లీ గవర్నమెంట్ బస్సులు ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. రెండవది ఏంటంటే, మేజర్ ఈ 10 రోజుల్లో మనం గమనించింది మీడియా రివ్యూస్లో కానీ, ఉమెన్తో మాట్లాడినప్పుడు కానీ, మగవాళ్ళ ప్రయాణికులు, మగవాళ్ళైన ప్రయాణికులు వాళ్ళ ఇబ్బందులు చెబుతున్నది కానీ, విజువల్స్ చూస్తే కూడా ఏ బస్సు కూడా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ ఉంటారు కదా, దాని మీద వేలాడడం, బస్సు చుట్టూ వేలాడడం అనేది విజువల్సే ఎక్కువ కనబడుతున్నాయి. అట్లాగే ఉమెన్ అయితే లిటరల్గా ఏడ్చేస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో చివరి బస్సులు ఉంటాయి, ఆ చివరి బస్సు అనేది వీళ్ళకి ఎక్కడానికి ప్లేసులు ఉండట్లేదు. అలా వాళ్ళు ఏం చేయాలి, ఆ ఉమెన్ ఎక్కడ ఉండగలరు, వాళ్ళ ఏదో పని మీద వచ్చుంటారు, వాళ్ళు ఆ చివరి బస్సు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండలేరు వాళ్ళు. అలాంటప్పుడు ఒంటరి మహిళలు అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఏడ్చేస్తున్నారు. ఇక్కడ తీసుకుంటే రెగ్యులర్గా జాబ్స్కి వెళ్ళే మహిళలు, మిడిల్ క్లాస్ మహిళలు ఉంటారు, వాళ్ళు దే కెన్ అఫోర్డ్ టు బై టికెట్స్, వాళ్ళు టికెట్ కొనుక్కోగలరు. వాళ్ళకి ఎందుకంటే కంఫర్టబుల్గా జాబ్కి వెళ్ళాలి వాళ్ళు. ఈ కొట్లాడి ఒక యుద్ధం చేసి జాబ్కి వెళ్తే అది మైండ్ అంతా కూడా మార్నింగ్ స్టార్టింగ్ అలాగ జరిగితే దాని ఎఫెక్ట్ రోజంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది, విపరీతమైన స్ట్రెయిన్ అయిపోతారు. సో అలాంటి మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ పథకాన్ని. సో ఈ పథకం పెట్టినప్పుడు మీరు సపరేట్గా ఎక్స్ట్రా బస్సులు వేసి ఆ బస్సుల్లో మాత్రమే పెట్టండి, రెగ్యులర్ బస్సులు పెట్టకండి అనేది వాళ్ళు చెబుతున్నారు. తమిళనాడులో మనకు అట్లాంటిది కనిపిస్తుంది, పింక్ బస్సులు అని పెట్టారు అక్కడ, కలర్ వేసి ఆ పింక్ బస్సులో మాత్రమే ఎక్కాలి వీళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, ఆర్డినరీ బస్సులు, మెట్రో రెండు పెట్టేయడం వల్ల ఏమైందంటే, మహిళలు అవసరం ఉన్న లేకపోయినా కూడా ఫ్రీ కాబట్టి వెళ్ళొద్దాం అనే ఒక దీంతో వీళ్ళు వెళ్తున్నారనమాట. దీనివల్ల రెగ్యులర్గా జాబ్స్కి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు బాగా ఇబ్బంది జరుగుతుంది. అందుకని మన ఛానల్ వాళ్ళు కూడా బస్సులో రెగ్యులర్గా పోయే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెస్ చేసిన ఈ పథకానికి ఓవరాల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా ఉమెన్ నుంచి.
దానివల్ల వీళ్ళు దీన్ని ఆ ఎఫెక్ట్ని తగ్గించే దానికోసం నెగిటివ్ ఆస్పెక్ట్స్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. వీళ్ళు ఎక్కువ షేర్ చేస్తున్నారు, వీళ్ళే కొంతమంది వీళ్ళ ఒమ్మెన్ను పంపించి నెగిటివ్గా మాట్లాడిస్తున్నారు, ఇటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ మీద వస్తున్నాయి. సో ఏదేమైనా క్లియర్గా కనబడేది ఏంటంటే, ఒకటి రెగ్యులర్గా పోయే స్త్రీలకైతే ఇబ్బందులు ఉన్నాయి, రెండవది బస్సులో ఆక్యుపెన్సీ రేటు విపరీతంగా పెరిగింది, దాదాపు 12-15% ఆక్యుపెన్సీ రేట్ పెరిగింది. ఆల్రెడీ మనకు తెలంగాణలో 68-74 వరకు ఆక్యుపెన్సీ రేటు యావరేజ్లో ఉంది అన్నమాట, రెగ్యులర్గా కూడా అంటే మంచి ఆక్యుపెన్సీ రేట్ ఉంది. ఇప్పుడేమైందంటే అసలు సీట్లు సరిపోవట్లేదు, వేలాడడానికి కూడా ప్లేస్ లేదు, డేంజరస్గా వేలాడుతూ వెళ్తున్నారు, దట్ ఈస్ వెరీ డేంజరస్, ప్రాబ్లం కూడా ఎక్కువైపోతుంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బస్సులు వేయాలి. ఆల్రెడీ ఈ ప్రాబ్లంను వాళ్ళు గుర్తించలేదంటే ముందు గుర్తించారు. యాక్చువల్గా ఒక టీము ఆర్టీసీలో పనిచేసే టీం ఒకరు కర్ణాటకకి వెళ్ళి ఒక 2 రోజులు స్టడీ చేసి వచ్చారు, అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్, ఎందుకంటే సేమ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా పెట్టింది, అక్కడ కూడా సిమిలర్ రూల్స్ ఉన్నాయి, అంటే ఆధార్ కార్డు ఉండాలి, లోకల్ కర్ణాటకకు చెందిన మహిళలే ఎక్కాలి. ఒకే ఒక తేడా ఏంటంటే, ఇక్కడ బార్డర్ దాటగానే టికెట్ తీసుకోవాలి, కర్ణాటకలో బార్డర్ దాటిన 20 కిలోమీటర్ల వరకు కూడా ఫ్రీ ఉండదు అన్నమాట. అదొక్క డిఫరెన్స్ తప్ప మిగతా అన్ని. అక్కడ ఏంటంటే స్మార్ట్ కార్డులు ఇచ్చారు ఆల్రెడీ, ఇక్కడ కూడా ఇస్తారు. స్మార్ట్ కార్డులు ఉంటే ఇంకా ఐడెంటిటీ కార్డులు అవసరం లేదు, ఆ స్మార్ట్ కార్డు చూపిస్తే చాలన్నమాట. కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి, ఈ రకం ఐడెంటిటీ కార్డులకు సంబంధించిన ఇబ్బంది తగ్గుతుంది. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య బస్సులు కొరతాయండి, బస్సులు సరిపోవు, సో ఎక్స్ట్రా వేయాలి. సజ్జనారాజు ఆల్రెడీ ఫస్ట్ రోజు చెప్పాడు, మేము బస్సులు కూడా ఎక్కువ పెంచేదానికి ట్రై చేస్తున్నామని, ఎందుకంటే టైం పడుతుంది ఇమ్మీడియట్గా బస్సుల్ని దానికి ఆర్డర్ ఇవ్వాలి, దానికి మళ్ళీ ఇండెంట్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు. మేబీ ఇది కొద్ది రోజుల తర్వాత కొంత షార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది విమెన్ కూడా ఫస్ట్లో ఒక ఉత్సాహంతో బయటకు వెళ్దాం అనుకుంటారు, ఇప్పుడు పైగా వింటర్ కాబట్టి కొద్దిగా జర్నీ చేసినా కూడా అంత అలసిపోరు, ఇంకొక 2 నెలలు పోయినాక సమ్మర్ వస్తుంది, సమ్మర్ ఫ్రీగా పొమ్మంటే కూడా పోకపోవచ్చు అప్పుడు. సో మెల్లగా తగ్గుతుంది, తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకు కూడా విమెన్కి కూడా పదే పదే వెళ్తే వాళ్ళు కూడా అలసిపోతారు ఫిజికల్గా. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళు కూడా మేము పోలే మీరు ఎట్లా ఫ్రీగానే కదా అని ప్రతి చిన్న పనికి ఉమెన్ పంపిస్తుంటారు, అటువంటి బర్డన్ కూడా వాళ్ళ మీద పడుతుంది. అయితే ఇది అందరికంటే కూడా వర్కింగ్ ఉమెన్కి చాలా మేలు చేస్తుందండి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిడ్స్ ఉంటారు ఎక్కడో, ఇప్పుడు మక్తా అనే ఒక స్లమ్ ఉంది, అక్కడ నుంచి జూబ్లీ హిల్స్కో బంజారా హిల్స్కో వస్తే వాళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయి, కానీ ట్రావెల్కి ఇదంతా ఖర్చు అవుతుంది, అంతే అవుతుంది మనకి డబ్బులు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కలే వాకబుల్ డిస్టెన్స్లో పనిచేస్తుంటారు, అక్కడ వాళ్ళకి అంత ఉండదు. సో ఇటువంటి వాళ్ళు ఇప్పుడు దూర ప్రయాణాలు చేసి అక్కడ పనిచేసుకొని కొంచెం మెరుగైన శాలరీ తీసుకొని వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉంటుంది, అందువల్ల ఎక్స్ట్రా బర్డన్ తగ్గుతుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వాళ్ళకి వస్తుంది. వర్కింగ్ ఉమెన్కి ఇది బాగా పనికొస్తుంది. రెండవది మొబిలిటీ అండి, ఇది నిజానికి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలామందికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ఉమెన్ మొబిలిటీ మామూలుగా చూస్తే తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో 60% మేల్ ప్యాసింజర్స్ ఉంటే 40% మాత్రమే ఫిమేల్ ప్యాసింజర్స్ ఉన్నారు ఇప్పటి వరకు. ఇది ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడు రివర్స్ అయ్యి 60% ఫిమేల్ ప్యాసింజర్స్ 40% మేల్ ప్యాసింజర్స్ వెళ్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఉమెన్కి ఒక ఎంపవర్మెంట్, అంటే వీళ్ళకి ఒక బయట తిరగడం వల్ల ఉమెన్కి మోర్ వీళ్ళ ప్రపంచం వైడన్ అవుతుంది. అంతవరకు వంటిళ్ళకి ఇళ్ళకి పరిమితమైన వాళ్ళు ఇప్పుడు పబ్లిక్గా వెళ్ళడం, రెండోది వాళ్ళ మేనేజరల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, అంటే వీళ్ళు బయట పనుల మీద వెళ్తారు, ఆ పనులను డీల్ చేసుకునే పద్ధతి, ఇవన్నీ జనరల్గా ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి మంది. రెండోది ప్రతి ఇంట్లో మగవాళ్ళకి ఏదో బైకో సైకిల్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతుంటారు ప్రతిదానికి, వీళ్ళు కూడా ఉమెన్ కూడా డిపెండ్ అయిపోయి ఉంటారు, బయట అంటే మా మేము ఎక్కడ పోతామో మీరు ఉండే అను. ఇప్పుడు రివర్స్ అయ్యి వీళ్ళు వెళ్ళడం వల్ల అంటే ఇబ్బందులే లేకుండా కొంచెం వాళ్ళు ఓన్గా చేసుకోవడం.
సో ఆ రకంగా ఉమెన్కి కొంత ఈ మొబిలిటీ వల్ల వచ్చే అనేక ప్రయోజనాలు జరుగుతుంది. ఖచ్చితంగా ఇది లాంగ్ టర్మ్లో మంచి పథకంగా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఉండే కొన్ని ఇబ్బందుల్ని ఎలా అధిగమిస్తుంది అనేది సమీక్షించుకొని ముందుకు పోవాలి. ఆ పని సజ్జనారు లాంటి వాళ్ళు చేస్తున్నారని మనం నమ్మచ్చు. దీనివల్ల మరి మగవాళ్ళకు చాలా ఇబ్బందులు, మగవాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ కోసం ఇప్పుడు మగవాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే, మగవాళ్ళకి మాత్రమే బస్సులు వేయండి సపరేట్గా, ఇంతకుముందు మహిళలకు మాత్రమే ఉండేవి కదా, ఇప్పుడు మా కోసం వేయండి. మేము కొట్లాడడం వల్ల ఇప్పుడు ఆ రద్దీలో మేము వెళ్ళడం వల్ల స్త్రీలకి ఇబ్బంది, మా వల్ల మాకు కూడా ఇబ్బంది, మేము పనులకి సకాలంలో వెళ్ళలేకపోతున్నాను. మేబీ దట్ ఆల్సో కెన్ బి కన్సిడర్డ్, వాళ్ళకి కూడా సపరేట్ బస్సులు వేయడం అలాంటివి, ముఖ్యంగా పీక్ అవర్స్లో వేస్తే కొద్దిగా అది షార్ట్ అవుట్ అవుతుంది. అంటే సార్, ఇప్పుడు దీనివల్ల మగవారికి ఇచ్చినా ఆడవారికి ఇచ్చినా రెండు గవర్నమెంట్ వల్ల మనకి జరుగుతుందా జరగదా అనేసి, అంటే ఏమంటారు మగవారికి కూడా ఇలా? మగవారు ఫ్రీ అని కాదు, వాళ్ళు బస్సులు ఎక్స్ట్రా అడుగుతున్నారు అంతే, ఫ్రీగా ఏమని అడగలేదు. కూడా అడుగుతున్నారు, ఫ్రీగా అడిగినా కూడా వాళ్ళ డిమాండ్ ఏం చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడండి, మాకు బస్సులు సపరేట్గా అయింది అంటున్నారు, కానీ ఫ్రీగా అనేది వాళ్ళకి ఎవరని ఎలాగో తెలుసు అడిగినా కూడా. ఎందుకంటే అందరికి ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది? ఇది ఓన్లీ ఉమెన్ని, ఉమెన్కి ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళకి మొబిలిటీ పెంచడం, తర్వాత వర్కింగ్ ఉమెన్ని ఇది చేయడం, దానివల్ల మగవా ఆ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది కదా. రేపు పొద్దున ఉమెన్కి ఇన్కమ్ వచ్చినా మగవాళ్ళన తాగి దాన్ని ఏదో మిస్యూజ్ చేస్తారు, కానీ ఉమెన్, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ దాన్ని పిల్లలకి ఇంటికే ఖర్చు పెడతారు. థ్యాంక్ యూ అండి.